పక్షమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న మద్దిపాటి కార్మికులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఆటో డ్రైవర్లకు ఉపయోగపడే చంద్రన్న బీమా పథకాన్ని కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలగించిందని మండిపడ్డారు. ఇక గోపాలపురం నియోజకవర్గంలో 1200 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించన్నారు. అంతకుముందు మేడే పురస్కరించుకొని ఆటో డ్రైవర్లతో కలిసి భారీ ర్యాలీ తీశారు మద్దిపాటి వెంకటరాజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సొంత నిధులతో 265 మంది డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేశారు. ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, శ్రామిక జీవులు ఉన్నారో, కార్మిక జీవితాలు ఉన్నాయో, మీరందరిలో జీవితాల్లో కూడా గొప్ప వెలుగులు రావాలని, మీరు చేస్తున్న శ్రమకి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటూ, ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం, భద్రత కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో కార్మిక సోదరులకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచారు ఆయన అనేక సంక్షేమ పథకాల ద్వారా, వాటిని అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేసి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు లేకుండా, భద్రత లేకుండా చేసేశారు. ఈ రోజున మేము అధికారంలో లేనప్పటికీ ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రన్న బీమా పథకం ద్వారా ఏదైతే కార్మిక సోదరులకి ఒక రక్షణ కవచం లాగా, ఒక భద్రత భరోసాలా కల్పించిన పథకాన్ని నిర్వీర్యం, ఆ ఏదైతే ఆ యొక్క పథకాన్ని ఆపేశారు, దాన్ని రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన సీఎంగా కాబోతున్నారు, ఆయన సీఎం అయిన తక్షణం ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకురావడమే కాకుండా కార్మికులు, ఆటో డ్రైవర్ల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, భద్రత కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలియజేస్తూ, దానిని కొనసాగింపుగా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రన్న బీమాకి కొనసాగింపుగా, ఈ రోజున మేము అధికారంలో లేకపోయినప్పటికీ, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా సొంత ఖర్చులతో మేము ముందుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ప్రమాద బీమాని కల్పించబోతున్నాం. ఈ పాలసీ ద్వారా వారికి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు, జరగరాంది జరిగినప్పుడు, దానిని యొక్క నిబంధనలను బట్టి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందబోతుంది. ఏదన్నా హాస్పిటలైజేషన్ అయినప్పుడు 50,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి కవరేజ్ ఉంటుంది. ఈ యొక్క పాలసీని మేము వాళ్ళకి అందించడం ద్వారా రానున్న రోజుల్లో వాళ్ళకి ఏది జరగకూడదు, జరిగినా కానీ వాళ్ళ భవిష్యత్తుకు ఒక భద్రతలాగా, ఈ రక్షణ కవచంలాగా ఇది ఉండబోతుంది. ఆ యొక్క